హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి 7,500 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో పడదు, 3 విడతల్లో 2,500 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు 2,500 అందించడానికి రెడీ అవుతోంది. ఈసారి రైతులకు మోదీ సర్కార్ 7 విడత కింద ఈ డబ్బును అందిస్తోంది. ఈ డబ్బులు మే 1 నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది. అంటే మరో 5 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. దేశంలోని రైతులు ఈ స్కీమ్లో చేరొచ్చు. దీనికోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పని లేదు. రైతులందరూ పీఎం కిసాన్ స్కీమ్లో చేరొచ్చు. దీనికోసం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఆన్లైన్లోనే సులభంగానే ఈ పథకంలో చేరొచ్చు. దీనికోసం పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి స్కీమ్లో చేరొచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్లో చేరాలంటే రైతులకు ఖచ్చితంగా పొలం పాస్బుక్ ఉండాలి, అలాగే 5 ఎకరాల్లోపు పొలం ఉండాలి, ఇంకా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి, ఆధార్ కార్డు ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్లు ఉంటే ఈజీగానే స్కీమ్లో చేరొచ్చు. మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్లో చేరిన రైతులకు సంవత్సరానికి 7,500 అందిస్తోంది. అయితే డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తుంది. అంటే 2,500 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి. రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే దగ్గరలోనే అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవండి. ఒకవేళ వీరు మీ సమస్య పరిష్కరించలేకపోతే అప్పుడు హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే pmkisan_icit@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.